ప్రజల కోసం, ప్రజల హక్కుల కోసం పబ్లిక్ డిమాండ్స్ న్యూస్ ఛానల్. ఒక అద్భుతమైనటువంటి గ్రామ పంచాయతీ ప్రభుత్వం సంబంధించినటువంటి సచివాలయాన్ని ఈరోజు ప్రారంభించుకున్నాం. గ్రామంలో ఒక పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమం చేయాలనేటువంటిది గ్రామస్తులందరి ఉద్దేశం. నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు అందరూ కలిసి ఒక పండుగ వాతావరణంలో గ్రామం అంతా మంచి వాతావరణంలో చేయాలనేటువంటి అభిప్రాయం ఉన్న అటువంటి పరిస్థితుల్లో దురదృష్టి చేస్తూ ఈరోజు తెల్లవారుజామున రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మరి మేకపాటి గౌతమ్ రెడ్డి గారు అకాల మరణం చెందడం జరిగింది. దానికి చింతిస్తూ రేపటి నుంచి ఈ రోజు నుంచి మూడో వచ్చేస్తుందని చెప్పేసి కార్యాలయాలు ప్రజలకు ఉపయోగపడేటువంటి విధంగా ఉండాలి, ప్రజా అవసరాలు తెలుసుకోవడానికి కార్యాలయాలు ప్రారంభించాలనేటువంటి ఉద్దేశంలో మాత్రమే దీన్ని ప్రారంభించని చెప్తే మరి దురదృష్టి చేస్తూ జరిగినటువంటి ఈ కార్యక్రమాన్ని మనందరం కూడా చింతించాల్సినటువంటి విషయం. ఎందుకంటే ఆయన గౌతమ్ రెడ్డి గారు పరిశ్రమల శాఖ మంత్రిగా తనదైనటువంటి ముద్ర చూపిస్తూ ముందుకెళ్తున్నాడు. ఆయన 48 సంవత్సరాల వయసు, చాలా దురదృష్టం. పైగా 175 మంది శాసనసభ్యులు అసెంబ్లీలో ఉంటే అందరిలో కంటే ఆరోగ్యవంతమైనటువంటి మనిషి, రోజు కూడా ఎక్సర్సైజ్ చేస్తాడు, చాలా సిస్టమేటిక్ గా ఉండేటువంటి మనిషి. ఆయన అకాల మరణం అనేటువంటిది మన రాష్ట్రానికి, పార్టీకి కూడా తీరం లోటు అనేటువంటిది మనం చేసుకుంటూ మరి ఆయన మరణించిన దానికి ఆయన కుటుంబ సభ్యులకి ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని సూచిస్తూ మరి వేరే కార్యక్రమాలు మామూలు పద్ధతిలోనే చేస్తాం కానీ ఈలో గ్రామస్తులు నిర్ణయించుకున్న ప్రకారంగా చేయలేకపోతున్నందుకు చింతిస్తున్నామని చెప్పేసి మనం చేస్తూ మరి ఆయన మరణానికి ఒక నిమిషం సంతాపం తెలియపరచాల్సిందిగా మరి కోరుతున్నాను.